మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో మీడియా సమావేశంలో ప్రజా సమస్యలపై మీడియాతో డీసీసీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. డీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లోపల మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ను అపాయింట్ చేయాలని చెప్పారు. అందులో భాగంగానే చామల రఘుపతి రెడ్డిని వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి మండల అధ్యక్షుడు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అనుబంధ సంఘాలు ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఈ అన్ని యొక్క జిల్లా అధ్యక్షులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మండలాలకు కూడా మేము కమిటీలు వేసి ఆ కమిటీలు బలోపేతం చేస్తూ మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం గురించి ఇదంతా కూడా మేము కార్యాచరణ పథకాన్ని